కేసీఆర్ గజ్వేల్లో చేయలేని అభివృద్ధి కామారెడ్డిలో ఏం చేస్తారో ప్రజలకు తెలియజేయాలని కామారెడ్డి వైఎస్ఆర్ టీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నీలం రమేష్ ప్రశ్నించారు. ముందుగా కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు క్షమాపణ చెప్పి కామారెడ్డిలో వచ్చి పోటీ చేయాలన్నారు. తెగుల్ గ్రామంలో నిరుపేదలకు ఇల్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని భూములను కబ్జా చేయడం కోసం కేసీఆర్ వస్తున్నారని ఎద్దేవా చేశారు. అక్కడ దళిత బంధు రాలే, రైతుల రుణమాఫీ కాలే, ఇప్పుడేదో మునుమలు మీరు అమలు చేశారు, కానీ అక్కడ అభివృద్ధి అంటే మీ సొంత కాన్స్టిట్యున్సీలోనే ఏమి చేయలేదు. మీరు మా కామారెడ్డి ప్రజలను మోసం చేయొద్దని చేతులు పెట్టి మొక్కుతున్నాను. ఎందుకంటే మీరు మోసం చేసిన చాలు, మీరు మీ కాన్స్టిట్యున్సీలు మీరు చేసిన పోరాటాలు, మీ పోరాటాన్ని గౌరవిద్దాం. తెలంగాణ ఉద్యమకారులాగా మేము గౌరవిస్తాం, స్వాగతిస్తాం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు మీ గజ్వేల్ ప్రజలకి న్యాయం చేయండి. మా కామారెడ్డి ప్రజలని ఏం న్యాయం చేస్తారని కోరుకుంటాము. అదే రకంగా డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు కామారెడ్డికి వచ్చి పోటీ చేయాలంటే గజ్వేల్ ప్రజలకు సారీ చెప్పి, గజ్వేల్ ప్రజలకు క్షమాపణ చెప్పి కామారెడ్డికి రావాలి, మేము స్వాగతిస్తాం. అదే రకంగా మీరు కామారెడ్డిలో వచ్చి అనౌన్స్మెంట్ చేయడం కాదు, మీ చేతిలో పవర్ ఉంది, ఇంక ఎలక్షన్ 3 నెలల టైం ఉంది, కోడ్ రాలేదు, మీరు ఇప్పుడు